ఇంజనీరింగ్ మెటీరియల్స్ పార్ట్ ఫోర్ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ దీంట్లో మనకి ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసరికి ఐ వాట్ ఈజ్ ఐరన్ ఐరన్ ఈజ్ ఏ కెమికల్ ఎలిమెంట్ ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ హార్డ్ హెవీ గ్రే మెటల్ ఐరన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మెల్టింగ్ ఆఫ్ ఐరన్ ఓర్ అంటే ఐరన్ ఓవర్లో ఉన్న ఇంప్యూరిటేషన్ రిమూవ్ చేసి మనం ఐరన్ ప్రిపేర్ చేస్తాం అందులో ఫస్ట్ మనం ప్రిపేర్ చేసేది పిగ్ ఐరన్ అంటే ఇది బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాం అలాగే వ్రాట్ ఐరన్ కూడా పిగ్గేరన్ మళ్ళీ రిఫైనింగ్ చేసి వ్రాట్ ఐరన్ పుడ్లింగ్ పర్నేజ్ ద్వారా ప్రిపేర్ చేస్తాం అలాగే స్టీల్కి ఐరన్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి స్టీల్లో కార్బన్ పర్సెంటేజ్ క్యాస్ట్ ఐరన్తో పిగ్గేరన్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది లెస్ దాన్ టూ పర్సంటేజ్ ఉంటుంది ఇది ఎలా ప్రొడ్యూస్ చేస్తామంటే స్టీల్ని బ్లాస్ట్ ఆఫ్ ఎయిర్ అంటే బీవోఎఫ్ అంటాం దీన్నే మనం ఎల్డీ ప్రాసెస్ అంటాం ఎలక్ట్రిక్ ఫర్నేస్ కానీ బెస్మర్ కన్వర్టర్ కానీ అలాగే ఓపెన్ హెర్త్ ఫర్నేస్ నుంచి కూడా ఈ స్టీల్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం ఇక్కడ అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి ప్రెసర్వేజర్స్ బోల్డ్స్ కటింగ్ టూల్స్ హ్యామర్స్ గేర్స్ అలాగే జెట్ ఇంజిన్ ఐసీ ఇంజిన్ పార్ట్స్ ఇవన్నీ డిఫరెంట్ కాంపనెంట్స్ని మనం ప్రిపేర్ చేయడానికి ఐరన్ కానీ స్టీల్ కానీ రా మెటీరియల్ కింద మనం ఇచ్చేస్తాం దీంట్లో అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే ఐరన్ అండ్ స్టీల్కి ఓవర్ ఈజీ చీప్ అండ్ డిపెండెంట్ అలాగే రిఫైనింగ్ కానీ దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేయడం కానీ మిగతా మెటల్తో కంపేర్ చేస్తే చాలా ఈజీ ఎకనామికల్ అనమాట అలాగే స్ట్రెంత్తో మెకానికల్ ప్రాపర్టీస్ కూడా మిగతా మెటల్తో కంపేర్ చేసుకుంటే ఇవి బెటర్గా ఉంటాయి నెక్స్ట్ డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే దీంట్లో కర్రజన్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది డెన్సిటీ కూడా బాగా ఎక్కువ ఉంటుంది సెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ పర్ సీసీ ఉంటుంది డెన్సిటీ అల్యూమినియంతో కొన్నితో మెటల్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది హై డెన్సిటీ మెటీరియల్ ఉంటుంది ఇందులో ప్రొడక్షన్ ఆఫ్ పిగ్ ఐరన్ ప్రాసెస్ రా మెటీరియల్స్ చూసుకున్నట్టయితే కోల్ ఈ కోల్ని మనం కోక్ కింద ప్రిపేర్ చేసుకుని వాడతాం ఆయిల్ ప్యాలెట్ లంప్ ఓవర్ ఇది ప్యాలెట్స్ అంటే మనం ఓవర్ని ప్యాలెట్స్ కింద ప్రిపేర్ చేసుకుని దాంట్లో ఉన్న మాయిచర్ని కానీ వాటిని కానీ సెంటరింగ్ చేసి రిమూవ్ చేస్తాం అలాగే లైమ్స్టోన్ లైమ్స్టోన్ అనేది ఫ్లక్స్ అంటే స్లాగ్ కింద ఫామ్ చేసి దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అట్లని రిమూవ్ చేయడానికి ఈ లైమ్స్టోన్ అనేది ఫ్లక్సింగ్ ఏజెంట్ కింద ఇచ్చేస్తాం అనమాట ఎల్ మీడియం ఎల్లైంగ్ మీడియం అంటే మనకి ఎడిషన్ ఆఫ్ మెటీరియల్స్ అనమాట ఇవి ఏమైనా యాడ్ చేస్తే మనకి హై స్పీడ్ స్టీల్ కానీ లేకపోతే ఎలా స్టీల్స్ కానీ ప్రిపేర్ చేసినప్పుడు ఎలా మీడియం అనేది యాడ్ చేస్తాం బ్లాస్ట్ ఫర్నేస్ ఎక్విప్మెంట్ సెటప్ ఏ విధంగా ఉంటుంది ఈ ఐరన్ ఓర్ నుంచి పిగ్గారని ప్రొడ్యూస్ చేస్తాం దీన్నే మనం బ్లాస్ట్ పర్నెస్ అంటాం ఇది బ్లాస్ట్ పర్నెస్లో మనకి రా మెటీరియల్ ఏంటంటే ఐరన్ ఓర్ లైమ్స్టోన్ కోల్ ఈ ఐరన్ ఓవర్ని మనం ప్యాలెట్స్ అంటే రిక్వైర్డ్ షేప్లో ఆ బాల్ షేప్లో కానీ లేకపోతే క్యూబైడ్ షేప్లో కానీ ప్రిపేర్ చేసుకుని దాంట్లో సెంటరింగ్ చేస్తారంటే మాయిస్చర్ ఉంటే రిమూవ్ చేస్తారు అలాగే లైమ్ స్టోన్ సున్న ప్రోడక్ట్ ఇది ఓ త్రీ దీన్ని క్రషింగ్ చేసి మనకు ఫైన్ పౌడర్ కింద ప్రిపేర్ చేసుకుంటాం కోల్ కోల్ నేచర్గా మనకి అవైలబుల్టీ బిట్యూమినస్ కోల్ నుంచి ప్రిపేర్ చేస్తాం ఈ బిట్యూమినస్ కోల్ని మైక్రో అంటే ఓవెన్స్లో పెట్టి హీట్ చేసి కోక్ ఓవెన్స్ అంటాం వీటిని దాంట్లో పెట్టి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేసి దాంట్లో ఉన్న మాయిచర్ నాట్లని రిమూవ్ చేస్తారు అన్నమాట ఆబ్సన్సీ ఆఫ్ ఆక్సిజన్ పంప్ అంటే ఆక్సిజన్ లేకుండా సెవెన్ లెవెన్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేస్తారు కోల్ని బిట్టిమోస్ కోల్ని గ్రేడ్ కోల్ అంటుంది దీన్ని దీన్ని హీట్ చేయడం వల్ల మనకు కెలోరఫిక్ వాల్యూ అనేది కోక్కి ఇంప్రూవ్ అవుతుంది దాన్ని మనం కోక్ కింద ఇచ్చేస్తాం అన్నమాట ఈ కోక్ని లైమ్స్టోన్ని ఐరన్ ఓర్ని ఛార్జ్ కింద ఇచ్చేస్తాం బ్లాస్ట్ ఫర్నెస్లో ఇది ఎక్విప్మెంట్ సెటప్ ఈ విధంగా ఉంటుంది అలాగే దీన్ని ట్యూయర్స్ అంటాం ట్యూయర్స్ అంటే హాట్ ఎయిర్ని ఇక్కడ పంపిస్తాం ఏమో ఇక్కడ నుంచి పై నుంచి పంపిస్తారు ఇది బెల్ట్ కన్వేర్స్ ఇది ఇది బెల్ట్ కన్ వేర్ సీట్ ఉంటుంది ఇది ఏంటంటే కంబస్టెడ్ గ్యాసెస్ అంటే బ్లాస్ట్ పర్నెస్ గ్యాస్ సీట్ వస్తుంది దాన్ని మళ్ళీ రీయూజ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే ఈ ట్యూర్స్ అంటే లోవర్ బెల్స్ బెల్స్ ఉంటాయి ఈ బెల్స్ ఏంటంటే ఇక్కడ మనకి హాట్ ఎయిర్లో ఉన్న గ్యాసెస్ వాటిని ఎస్కేప్ అవ్వకుండా ఈ బెల్స్ అనేది ప్రివెంట్ చేస్తారు అన్నమాట మోల్టెన్ ఎయిర్ అనేది కింద వస్తుంది ఒకసారి మళ్ళీ పాట్స్ చూద్దాం తెలుస్తుంది ఇందులో ఏంటంటే వర్టికల్ షాఫ్ట్ ఫర్నెస్ కాల్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ బ్లాస్ట్ ఫర్నెస్నే మనం వర్టికల్ షాఫ్ట్ ఫర్నెస్ అంటాం దీంట్లో ఐరన్ ఓరు కోక్ లైమ్స్టోన్ అనేది ఛార్జ్ కింద ఇచ్చేస్తాం ఇక్కడ హాట్ ఎయిర్ అనేది అప్ టువల్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు హాట్ ఎయిర్ని బ్లాస్ట్ ఫర్నెస్లోకి పంపిస్తాం ట్యూర్స్ ద్వారా అలాగే లైమ్స్టోన్ అట్రాక్ట్స్ ద ఇంప్యూరిటీస్ స్టోన్ ఫంక్షన్ ఏంటంటే మనకి దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని ఐరన్ ఓర్లో ఉన్న ఇంప్యూరిటీస్ని అట్రాక్ట్ చేసి అవి స్లాగ్ కింద ఫామ్ చేస్తుంది అనమాట ఇది స్లాగ్ కింద ఫామ్ అయిన మనకి దాని డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది మోల్టన్ స్టేట్లో కాబట్టి డౌన్ సైడ్కి ఏమో మోల్టన్ ఐరన్ వస్తుంది అప్పర్ సైడ్కి ఏమో ఫ్లోట్ అవుతుంది అనమాట స్లాగ్ అనేది ఐరన్ ఈజ్ డ్రాన్ ఆఫ్ ఆర్ ట్యాప్డ్ అండ్ పోర్డ్ ఇంటూ మోల్డ్స్ నౌన్ యాజ్ పిగేరన్ దీన్నే మనం సపరేట్ చేసి మోల్టన్ మెటల్ ఐరన్ని రిమూవ్ చేస్తూ ఉంటాం మేకింగ్ ఆఫ్ పిగ్గేరన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్యూరిఫయింగ్ ఐరన్ అండ్ మేకింగ్ ఆఫ్ స్టీల్స్ ఇక్కడ మనకు ఐరన్ మేకింగ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి బ్లాస్ట్ ఫర్నేస్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు దాన్ని మనం ఫస్ట్ స్టెప్ మేకింగ్ ఆఫ్ స్టీల్ కింద ప్రిపేర్ చేస్తాం అంటే పిగ్గేరియన్న ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం ఐరన్ ఓర్ నుంచి ఈ నుంచి దేనించంటే మనం బ్లాస్ట్ ఫర్నెస్ ఎక్విప్మెంట్ ద్వారా ప్రిపేర్ చేస్తాం పిగ్గేరియన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ ద ఇంప్యూరిటీస్ ఆర్ బర్న్డ్ అవుట్ అండ్ ఐరన్ ఓర్ ఈజ్ ఇన్ ఏ బ్లాస్ట్ ఫర్నెస్ ఈ ఐరన్ ఓర్ని బ్లాస్ట్ ఫర్నెస్లో వేసి మనకి రిఫైనింగ్ చేసి అంటే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసి పిగ్గేరియన్ ప్రిపేర్ చేస్తాం ఇది ఐరన్ ఓర్ అనేది మనకి హెమటైట్ ఇది ఎఫ్ఈ టూ ఓ త్రీ ఇది సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఐరన్ ఉంటుంది దీనికి కలర్ వచ్చేసరికి మనకి హెమటైట్ కలర్ రెడ్ కలర్ ఇది సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఐరన్ ఉంటుంది ఇది మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటుంది ఇది కలర్ అంటే మనకి ఎక్కువగా ఎగ్జామ్స్ అడిగేది కెమికల్ నేమ్ అడుగుతుంది హెమటైట్ అనేది టూ ఓ త్రీ కెమికల్ నేమ్ గుర్తించకుండా అప్ టు సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఐరన్ ఉంటుంది దీని కలర్ రెడ్ కలర్లో ఉంటుంది అలాగే మ్యాగ్నట్ మ్యాగ్నటైట్ మ్యాగ్నటైట్ అనేది ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ దీని కెమికల్ నేమ్ సెవెంటీ టూ పర్సెంటేజ్ వరకు ఐరన్ ఉంటుంది ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది అలాగే లిమినోనైట్ లెమినోన్ అనేది మనకి ఎఫ్ఈ టూ ఓ త్రీ ప్లస్ హెచ్ టూ వాటర్ కంటెంట్ ఉంటుంది ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది దీనింట్లో అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ వరకు ఐరన్ కంటెంట్ ఉంటుంది అలాగే సిడ్రైట్ దీంట్లో ఇది కూడా బ్రౌన్ కలర్లో ఉంటుంది ఎఫ్ఈ సి త్రీ ఇది ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ వరకు ఐరన్ ఉంటుంది ఇవి ఐరన్ ఓ రా మెటీరియల్స్ అంటే డిపెండింగ్ ఆన్ నేచర్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దాంట్లో ఇవి కెమికల్ నెమ్మలో మనకి అవైలబిలిటీ ఉంటాయి అంటే టు క్రియేట్ వన్ టన్ ఆఫ్ పిగ్గేరన్ అంటే ఒక టన్ ఆఫ్ పిగ్గేరియన్ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి రా మెటీరియల్స్ అంటే ఐరన్ ఓర్ అని ఎంత అవసరం ఉంటుంది అంటే మనకి టూ టన్స్ అప్ టు టన్స్ వరకు ఉంటుంది అక్కడ రా మెటీరి అంటే ఐరన్ ఓర్ ఎక్క క్వాలిటీని బట్టి డిపెండ్ అవుతుంది అప్ టు టన్స్ వరకు ఐరన్ ఓర్ని అలాగే వన్ టన్ కోక్ని హాఫ్ టన్ లైమ్స్టోన్ ఈ మూడిట్లని కలిపితే మనకు వన్ టన్ ఆఫ్ పిగ్గేరియన్ ప్రొడ్యూస్ అవుతుంది ద ఫైర్ కన్జ్యూమ్స్ అంటే ఈ ప్రిపేర్ చేసినప్పుడు మనకి హాట్ ఎయిర్ కావాలి కదా అది ఇంచుమించు ఫైవ్ టర్న్స్ వరకు హాట్ ఎయిర్ అనేది అవసరం ఉంటుంది అనమాట ద టెంపరేచర్ దీంట్లో అప్ టు సిక్స్టీన్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది అనమాట బ్లాస్ట్ పర్నెస్లో ఇవి కెమికల్ రియాక్షన్స్ మనకి ఇది బోష్ ఇది లైమ్స్టోను కోక్ ఛార్జ్ ఈ మూడిట్ల మనం ఇక్కడ త్రూ బెల్ట్ కెనెస్ ద్వారా మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ అని బెల్ట్ కెన్వెస్ ద్వారా దీంట్లో సప్లై చేస్తాం అలాగే రిఫ్రాక్టరీ లైనింగ్ ఈ మెటీరియల్ అంతా ఇక్కడ బ్లాస్ట్ ఫర్నిస్ మెటీరియల్ కానీ ఇక్కడ అంతా రిఫ్రాక్టరీ లైనింగ్ చేస్తారంట అంటే సిలికా బ్రిక్స్ కానీ లేకపోతే ఫైవ్ బ్రిక్స్ కానీ యూజ్ చేస్తారు ఇక్కడ వచ్చేసరికి ఒక ఓపెనింగ్ ఉంటుంది ఇది ఎయిర్ అంటే హాట్ ఎయిర్ని విత్ ట్యూల్స్ ద్వారా సప్లై చేస్తారంట ఇక్కడ హాట్ ఎయిర్ని ఇది అప్ టు ట్వెల్వ్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది అలాగే స్లాగ్ ఇక్కడ మోల్టన్ అయితే రెడ్ కలర్లో ఉంది కదా అదంతా ఐరన్ పైన్ కలర్లో బ్లాక్ కలర్లో కెర గుర్తుంది కదా అది స్లాగ్ అనమాట ఇక్కడ ఐరన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా డౌన్ సైడ్ వస్తుంది అక్కడ ఒక ట్యాప్ ఉంటుంది డౌన్ సైడ్ అది మోల్టన్ ఐరన్ని రిమూవ్ చేయడానికి స్లాగ్ అప్పర్ సైడ్ ఉంటుంది అది స్లాగ్ని రిమూవ్ చేయడానికి యూజ్ అన్నమాట ఇక్కడ హీట్ జనరేషన్ చూసుకున్నట్టయితే మనకి సి ప్లస్ ఓటు సి ఓటు కింద ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ సి అంటే కోక్లో ఉన్నది అలాగే ఓటు అంటే ఎయిర్ ఆ టైర్లో ఉన్నది ఇది సిఓ టూ కింద కనెంట్ అవుతుంది రిడక్షన్ ఇన్ ఐరన్ ఓవర్ టు మెటల్ నెక్స్ట్ ఐరన్ ఓవర్ మెటల్ కింద ఎలా రిడక్షన్ అవుతుందంటే సిఓ టూ ప్లస్ సి ప్లస్ టూ కింద అంటే ఇది హై టెంపరేచర్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ దాంట్లో ఉన్న కార్బన్ కార్బన్ మోనాక్సైడ్ కింద కమెంట్ అవుతుంది అలాగే టూ సి ప్లస్ ఎఫ్ఈ టూ ఓ త్రీ అనేది టూ ఎఫ్ఈ ప్లస్ త్రీ సిఓ టూ కింద కనెక్ట్ అవుతుంది ఈ ప్యూరిఫికేషన్ మనం ఇప్పుడు లైమ్ వేస్తున్నాం కదా ఆ లైమ్ అనేది మనకి సి సిఓ త్రీ ఇది లైమ్స్టోన్ యొక్క కెమికల్ నేమ్ సిఏ త్రీ కాల్షియం కార్బనేట్ ఇది సిఏఓ ప్లస్ సివోటు కింద కనబట్ట మళ్ళీ సిఏఓ ప్లస్ ఎస్ఐఓ టూ సిలికర్ ఆక్సైడ్ కింద ప్లస్ అల్యూమినియం ఆక్సైడ్ ఇవన్నీ స్లాగ్ కింద ఫామ్ అయ్యి మనకి రిమూవ్ చేస్తారన్నమాట దాన్ని తర్వాత స్లాగ్ హోల్ ధర ఇవి టెంపరేచర్స్ అంటే మనకి ఈ బ్లాస్ట్ ఫర్నెస్లో చూసుకుంటైతే డిఫరెంట్ టెంపరేచర్స్ ఎక్స్ అప్ టు ఇక్కడ మ్యాక్సిమం టెంపరేచర్ ఉంటుంది బోస్ దగ్గర మనకి నైన్టీన్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎక్కువ టెంపరేచర్ ఉన్నాం ఇది స్టాక్ అంటాం అప్పర్ సైడ్ ఉన్నది స్టాక్ అంటాం ఇది అప్ టు ఫైవ్ హండ్రెడ్ దగ్గర వస్తుంది ఇక్కడ నైన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఇది స్లాగ్ హోల్ రిమూవ్ అనమాట నెక్స్ట్ కింద వచ్చేసరికి బోటమ్ వచ్చేసరికి మోల్టన్ మెటల్ రిమూవ్ చేస్తారు ఇక్కడ కంప్రెస్డ్ ఐర్ని మనకి ట్యూర్స్ ద్వారా దాంట్లో పంపిస్తారు అనమాట ఈ బస్టల్ పైప్ అంటాం వీటిని ఈ బస్టల్ పైప్ నుంచి ఇది టాప్ సైడ్ వచ్చేసరికి మనకి బెల్స్ ఉన్నాయి టూ బెల్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఈ బెల్స్ దేనికంటే ఇక్కడ హాట్ గ్యాస్ అన్నింటినీ ఎస్కేప్ అవ్వకుండా ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తారనమాట ఈ హాట్ గ్యాస్ అనేది ఒక ఈ టైప్లో పోతుంది కాబట్టి ఈ బయటకు వచ్చే గ్యాసెస్ని మనం బ్లాస్ట్ పర్నెస్ గ్యాస్ అంటాం దీంట్లో మనకి సీఓ కార్బన్ మోనాక్సైడ్ అప్ టు థర్టీ పర్సెంట్ వరకు ఉంటుంది ఈ బ్లాస్ట్ పర్నెస్ గ్యాస్కి సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఉంటుంది కాబట్టి దాన్ని రీజనరేషన్ పర్పస్కి ఎక్కువగా ఇచ్చేస్తుంటారు దీంట్లో ఫైవ్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు అంటే ఫైవ్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర త్రీ ఎఫ్ఈ టూ ఓ త్రీ అంటే ఇది మనకి త్రీ ఎఫ్ఈ టూ ఓ త్రీ అనేది హెమటైట్ ఆ హెమటైట్ అనేది కార్బన్ మొనాక్సైడ్తో కలిసి మనకి ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ కింద కనమెంట్ అయ్యి సివో టూ కింద అవుతుంది నెక్స్ట్ ఎఫ్యు టూ ఓ త్రీ అనేది సిఓ కార్బన్ మొనాక్సైడ్ కలిసి మళ్ళీ టూ ఎఫ్యూఓ సిఓ టూ కింద కనమెంట్ అవుతుంది మళ్ళీ ఎయిట్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ దగ్గర మళ్ళీ ఇది ఎలా కెమికల్ రియాక్షన్ అవుతుందంటే ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ ప్లస్ సిఓ కింద మళ్ళీ దాన్ని త్రీ ఎఫ్ఈఓ ప్లస్ సిఓ టూ కింద కనమెంట్ అవుతుంది మళ్ళీ థౌజండ్ డిగ్రీ సెల్స్ దగ్గర మళ్ళీ అది ఎఫ్ఈఓ ప్లస్ సివో అంటే ఎఫ్ఈ ప్లస్ సివో టూ కింద కన్వర్ట్ అవుతుంది థర్టీన్ హండ్రెడ్ డిగ్రీ సెల్స్ దగ్గర మళ్ళీ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ సి ఇది హై టెంపరేచర్ దగ్గర కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ కార్బన్తో కలిసి కార్బన్ మోనాక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది మళ్ళీ ఈ కార్బన్ ప్లస్ ఓ టూ టూ మళ్ళీ ఇది ఎఫ్ఈఓ ప్లస్ సి ఎఫ్ఈ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ కింద నైన్టీన్ హండ్రెడ్ డిగ్రీ మనకు ఐరన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఈ ఐరన్నే డెన్సిటీ అంటే ఇక్కడ స్లాగ్ కింద ఫామ్ అవుతుంది మిగతా ఇంప్యూరిటీస్ అనే స్లాగ్ కింద ఫామ్ అవుతాయి లైమ్స్టోన్ వల్ల ఆ స్లాగ్ని మనం రిమూవ్ చేస్తాం అలాగే మోల్టన్ మెటల్ని కూడా ట్యాప్ హోల్ ద్వారా ఇవి లాడల్స్ అట్లా కలెక్ట్ చేసుకుంటుంది నెక్స్ట్ కుప్పోల పర్నెస్ ఈ కుప్పోల పర్నెస్ అనేది క్యాస్టైరన్ ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తారు ఇందులో ఏంటంటే మనకి ఛార్జ్ వచ్చేసరికి దీంట్లో కోక్ అలాగే మెటల్ ఫ్లక్స్ దానిలాగే మనకి ఏంటంటే ఇక్కడ మెటల్ వచ్చేసరికి అందులో ఏంటంటే మనం బ్లాస్ట్ ఫర్నెస్లో ఐరన్ ఓర్ని ఇచ్చేస్తాం ఇక్కడ అలా కాదు బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి వచ్చిన పిగ్గేరియన్నే మనకి ఛార్జ్ కింద ఇచ్చేస్తాం అదే మెటల్ అంటుంది దాన్ని ఈ పిగ్గేరియన్తో పాటు కోక్ ప్లస్ ఫ్లక్స్ని కూడా ఇచ్చేస్తాం ఫ్లక్స్ అంటే లైమ్స్టాన్ ద స్క్రాప్ ఆ బ్లాస్ట్ ఫర్నెస్ ఈజ్ మెల్టెడ్ ఇన్ కోపోలా అలాగే దీ మెటల్తో పాటు మనకు స్క్రాప్ అంటే వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంటే దాన్ని కూడా దీంట్లో యూజ్ చేస్తారంట లార్జ్ కుపోలస్ మే ప్రొడ్యూస్ అప్ టు హండ్రెడ్ టన్స్ పర్ అవర్ హాట్ ఐరన్ లార్జ్ కుపోలస్ సైజ్ అంటే సైజ్ వేరియేషన్స్ అనేది దీంట్లో ఉంటుంది ఈ కుపోల ఈజ్ ఏ సిలిండ్రికల్ షేప్ అండ్ ప్లేస్డ్ ఇన్ వర్టికల్ ఇది వర్టికల్ సిలిండ్రికల్ షేప్ లోపల ఉంటుంది దీంట్లో ఇట్ ఈజ్ ఏ సెల్ మేడ్ ఆఫ్ స్టీల్ ఇది స్టీల్ది చేస్తారు ఇన్నర్ సైడ్ అంత మందికి రిఫ్రాక్టరీ మెటీరియల్స్ అంటే రిఫ్రాక్టరీ బిక్స్ మెటీరియల్స్తో కోటింగ్ చేసి ఉంటుంది ఇది వచ్చేసరికి ద సైజ్ ఇస్ అప్ టు జీరో పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ మీటర్స్ వరకు ఉంటుంది డయామీటర్ రేంజ్ వచ్చేసరికి అలాగే హైట్ వచ్చేసరికి అప్ టు థర్టీ మీటర్స్ వరకు అంటే ఇది టైమ్స్ అనమాట మనకి ఎలా ఉంటుందంటే ఇది అప్ టు ఫోర్ టు ఎయిట్ మీటర్స్ దాకా ఉంటుంది అంటే ఫోర్ టైమ్స్ ఆఫ్ డయామీటర్ సుమారుగా మనకి ఫోర్ టైమ్స్ ఆఫ్ డయామీటర్ ఉంటుంది ఇక డయామీటర్ని బట్టి హైట్ అనేది వ్యారీ అవుతుంది ఇట్ ఇది మొత్తం ఇంటర్నల్ వాల్స్ అనేది మొత్తం లైన్ విత్ రిఫ్రాక్టరీ బ్రిక్స్ అంటే సిలికా బ్రిక్స్ కానీ ఫైర్ క్లే కానీ వాడతారు అక్కడ ఉన్న అంటే రా మెటీరియల్ సోర్స్ని బట్టి ఇక్కడ లైనింగ్ మెటీరియల్ అనేది మారుతుంది అనమాట ఇట్ ఈస్ లైన్ విత్ టెంపరీ ఇది వచ్చేసరికి మనకి కుప్పలో ఇది అంతగా ఉంటుంది పైన వచ్చేసరికి టాప్ సైడ్ స్పార్క్ కరస్టర్ ఉంటుంది స్పార్క్ కరస్టర్ అంటే మనకి ఇవి ఐస్ స్పార్క్స్ అవి అట్మాస్ఫియర్ కాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది అలాగే నెక్స్ట్ మెటల్స్ కూడా మనకి ఇక్కడ లేయర్స్ లేయర్స్లకు అంటే ఫస్ట్ మెటీరియల్ని ఛార్జ్ చేసేటప్పుడు మనకి దీంట్లో లేయర్స్ లేయర్స్ కింద వేస్తారంట ఫస్ట్ మెటీరియల్ వేస్తారు అప్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్లో అయితే తర్వాత మస్ట్ కోల్ లేయర్ తర్వాత మళ్ళీ ఫ్లక్స్ లేయర్ తర్వాత మళ్ళీ మెటీరియల్స్ కోక్ ఈ విధంగా అంట అంటే లేయర్స్ లేయర్స్ కింద దీన్ని ఛార్జ్ చేస్తారంట ఆల్టర్నేటివ్ లేయర్స్ మెటీరియల్ కోకు ఫ్లక్స్ మెటీరియల్ కోకు ఫ్లక్స్ అప్ టు ఛార్జింగ్ ఫ్లోర్ దాకా మనకు అలాగే దీన్ని చేస్తారంట ఇక్కడ వచ్చేసరికి ట్యూర్స్ ఉన్నాయి ఈ ట్యూర్స్ అంటే మనకి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది కాబట్టి ట్యూర్స్ అనేది అక్కడ ఇవి ట్యూర్స్ అనేది హాట్ ఎయిర్ని పంపించడానికి ఈ ట్యూర్స్ని అనేది ఇచ్చేస్తారు ఉంటాయి ఇది ట్యాపింగ్ హోల్ ట్యాపింగ్ హోల్ అంటే మనకి హాట్ మెటల్ని రిమూవ్ చేయడానికి ఇచ్చేస్తారు అలాగే స్లాగ్ హోల్ స్లాగ్ హోల్ అంటే స్లాగ్ని రిమూవ్ చేయడానికి ఇచ్చేస్తారు ఇక్కడ జోన్స్ ఉన్నాయి మనకి హీటింగ్ జోన్స్ కంబస్టింగ్ జోన్ రెడ్ హీజింగ్ జోన్ మెల్టింగ్ జోన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ ఉంటాయి ప్రీ రీహీటింగ్ జోన్ ఒకటి అలాగే స్టాక్ జోన్ ఒకటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ ఉంటాయి ఇక్కడ పార్ట్స్ వచ్చేసరికి స్పార్క్ కరస్టర్ ఛార్జింగ్ డోర్ ఎయిర్ బాక్స్ ట్యూర్స్ ట్యాప్ హోల్ స్లాగ్ హోల్ ఇవాళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి ఇందులో సరికి మనకి కంబస్టన్ జోన్ ఉంటే మనకి ఇది ఆక్సిడైజింగ్ జోన్ ఉంటుంది దీన్ని కంబస్టన్ టెక్స్ ప్లేస్ ఎట్ దిస్ జోన్ కంబస్టన్ అనేది ఈ జోన్లో జరుగుతుంది ఇట్ ఈజ్ లోకల్ లొకేటెడ్ బిట్వీన్ ద వెల్ మెల్టింగ్ వెల్ అండ్ మెల్టింగ్ జోన్ మెల్టింగ్ జోన్కి వెల్ మధ్యలో ఉంటుంది ఇది హైట్ జోన్ ఇస్ నార్మల్లీ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ టు థర్టీ సెంటీమీటర్స్ దీన్ని మనం కంబస్టింగ్ జోన్ అంటాం ఇక్కడ కంబస్టన్ ఎక్స్పేస్ వద్దు వెల్ అంటే ఏంటంటే ద స్పేస్ బిట్వీన్ ద బోటమ్ క్యూర్స్ అండ్ శాండ్ బెడ్ దాన్ని వెల్ అంటాం ఇక్కడికి వచ్చేసరికి కంబస్టింగ్ జోన్ దగ్గర మనకి ఫిఫ్టీన్ ఫార్టీ నుంచి ఎయిటీన్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ ఉంటుంది ద ఎక్సోధర్మిక్ రియాక్షన్ అనేది ఇక్కడ తీసుకుంటుంది అనమాట ఎక్సోధర్మిక్ రియాక్షన్ ఇన్ దిస్ జోన్ దీస్ ఆర్ ఫాలోయింగ్ ఇక్కడ ఏంటంటే మనకి కెమికల్ లోపల మనకి హీట్ ఎలా జనరేట్ అవుతుందంటే సి ప్లస్ ఓ టూ దాంట్లో ఉన్న కార్బన్ ప్లస్ ఆక్సిజన్ కలిసి సి ఓటు కింద ప్లస్ హీట్ అనేది జనరేట్ అవుతుంది అలాగే సిలికాన్ ప్లస్ ఓటు ఎస్ఐ ఓటు ప్లస్ హీట్ కింద జనరేట్ అవుతుంది అలాగే టూ ఎంఎంఎన్ అంటే మ్యాంగనీస్ ప్లస్ ఓ టూ అంటే ఇవన్నీ ఇంప్యూరిటీస్ కింద లెక్క కార్బన్ కానీ సిలికాన్ కానీ మ్యాగ్నీస్ ఇవన్నీ అలాగే టూ ఎంఓ ప్లస్ హీట్ కింద జనరేట్ అవుతుంది ఇవన్నీ మనకి కంబస్టన్ జోన్లో ఫామ్ అవుతాయి ఉంటాయి అలాగే రెడ్ డూజింగ్ జోన్లో వచ్చేసరికి లొకేట్ బిట్వీన్ ద అప్పర్ లెవెల్ ఆఫ్ కంబస్టన్ జోన్ అండ్ అప్పర్ లెవెల్ ఆఫ్ కోక్ బెడ్ ఈ కోక్ బెడ్కి అలాగే అప్పర్ లెవెల్ ఆఫ్ కోక్ కోక్బెడ్కి అప్పర్ లెవెల్ ఆఫ్ కంబస్టన్ జోన్కి మధ్యలో ఉంటుంది అంటుంది రెడ్ జోన్ అనేది ఇది వచ్చేసరికి మనకి ట్వల్వ్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది ఇది దీంట్లో ఏంటంటే మనకి జోన్లో ఈ సిఓ టూ చేంజెస్ అంటే హై టెంపరేచర్ వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బన్ మోనాక్సైడ్ కింద కన్వెక్ట్ అవుతుంది అనమాట సీఓ టూ ప్లస్ సి దాన్ని మనం కోక్లో ఉన్న సీ అనమాట కార్బన్ అంటే ప్లస్ టూ సీఓ కింద కనవర్ట్ అవుతుంది మెల్టింగ్ జోన్లో వచ్చేసరికి మనకి ఇది మెల్టింగ్ అవుతుంది అనమాట అంటే లిక్విడ్ స్టేట్లోకి వచ్చేస్తాం మొత్తం మనం వేసిన ఛార్జ్ అంతా లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది మెల్టింగ్ జోన్లో ఇట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద ప్రీ హీటింగ్ జోన్ అండ్ కంబస్టింగ్ జోన్ ఇది ప్రీ హీటింగ్ జోన్కి కంబస్టింగ్ జోన్కి మధ్యలో ఉంటుంది ద రియాక్షన్స్ ఆర్ టేక్ ప్లేస్ ఇక్కడ నిన్నమాగా త్రీ ఎఫ్ఈ ప్లస్ టూ సిఓ ఎఫ్ఈ త్రీ సి ప్లస్ సిఓ టు కింద కనమెంట్ అవుతుంది అనమాట ఇది ప్రీ హీటింగ్ జోను ఈ ప్రీ హీటింగ్ జోన్లో దిస్ జోన్ స్టార్ట్స్ ఫ్రమ్ అప్పర్ ఎండ్ ఆఫ్ ద మెల్టింగ్ జోన్ అండ్ కంటిన్యూస్ అప్ ద బాటమ్ లెవెల్ ఆఫ్ ద ఛార్జింగ్ డోర్ ఛార్జింగ్ డోర్ వరకు ఉంటుంది మెల్టింగ్ జోన్ నుంచి దీన్ని మనం ప్రీ హీటింగ్ జోన్ అంటాం ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ జోన్ ప్రీ హీట్ ద ఛార్జ్ ఫ్రమ్ ద రూమ్ టెంపరేచర్ టు రూమ్ టెంపరేచర్ నుంచి థౌజండ్ నైంటీ డి వన్ థౌజండ్ నైంటీ డిగ్రీ సెల్సియస్ వరకు బిఫోర్ ఎంటరింగ్ ద మెటల్ చార్జ్ ద మెల్ట్ జోన్ ఇవి దీని ఫంక్షన్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ద ఇమిటి ఫోర్షన్ దీన్ని ఇంప్టి ఫోర్షన్ ఉంటాం ద ఎబో ప్రీ హీటింగ్ జోన్ అంటే ప్రీ హీటింగ్ జోన్ పైన ఉంటుంది ఈ ఆల్ స్టాక్ ఇది ఏంటంటే హార్డ్ గ్యాసెస్ అట్లని అట్మాస్ఫీర్లో పంపించడానికి కంబస్టల్ జోన్ నుంచి వచ్చిన హార్డ్ గ్యాస్ నట్లని అట్మాస్ఫీర్లో పంపించడానికి స్టాక్ నుంచి చేస్తాను ఇది స్టాక్ జోన్ టాప్ సైడ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి బిఫోర్ ద బ్లోవర్ స్టార్టెడ్ అంటే బ్లోవర్ స్టార్ట్ చేసే ముందు ద ఫర్నిస్ ఈజ్ యూనిఫార్మ్లీ హీటెడ్ మెల్టెడ్ ద ఫ్లక్స్ కోక్ ఛార్జెస్ లయింగ్ ఆల్టర్నేట్ లేయర్స్ అంటే ఫ్లక్స్ కానీ కోక్ కానీ ఆల్టర్నేట్ లేయర్స్లో మనం ఇది ఛార్జ్ చేస్తామంటాం ఇందాక చెప్పుకున్నాం కదా ఒక లేయర్ కింద మెటల్ ఒక లేయర్ కింద కోక్ ఓ లేయర్ కింద ఫ్లక్స్ మళ్ళీ ఓ లేయర్ కింద మెటల్ అలాగ ఆల్టర్నేటివ్గా దీన్ని ఛార్జ్ చేస్తాం ద కవర్ ప్లేట్స్ ఆర్ పొజిషన్డ్ సూటబుల్లీ ద బ్లోవర్ స్టార్టెడ్ నెక్స్ట్ బ్లోవర్ స్టార్ట్ చేస్తాం ద హైట్ ఆఫ్ ద కోక్ ఛార్జ్ ఇన్ ద కూపల ఈచ్ వ్యారీస్ జనరల్లీ ఇక్కడ హైట్ ఆఫ్ ద కూపల్లా అంటే ఛార్జ్ అనేది మనం టెన్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ మెటల్స్ అంటే మెటల్ కానీ లైమ్ స్టోన్ కానీ లేయర్స్ లేయర్స్ చేస్తాం కదా సుమారుగా మనకు టెన్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉంటుందండి ఒక లేయర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్లక్స్ మెటల్ ఛార్జ్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఈ ఫ్లక్స్ అనేది రిక్వైర్మెంట్స్ అనేది ఆ క్వాలిటీ ఆఫ్ ద ఛార్జింగ్ మెటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట కాంపోజిషన్ ఆఫ్ ద కోక్ అమౌంట్ ఆఫ్ ద యాష్ కంటెంట్ ప్రజెంట్ ఇన్ ద కోక్ ఇవి ఇది వచ్చేసరికి వరకు మనకి కుప్పోలోకి ఫర్నేస్ ద ఛార్జ్ కన్సిస్ట్ స్క్రాప్ ఇక్కడ మన స్క్రాప్ అలాగే పిగ్ పిగ్గేరే తీసుకుంటాం కోక్ ఫ్లక్స్ని తీసుకుని ద ఛార్జ్ ఈజ్ ప్లేస్డ్ లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ వేస్తాం ద ఫస్ట్ లేయర్ కోక్ సెకండ్ లేయర్ ఫ్లక్స్ థర్డ్ లేయర్ మెటల్ ఈ విధంగా మనకి అరేంజ్మెంట్ చేసుకుంటామంట

అలాగే మెటల్ అనేది డెన్సిటీ ఉండటం వల్ల మనకి బాటమ్ సైడ్ ఉంటుంది ఇవి ట్యూ ఇయర్స్ అనమాట ఇవి ట్యూ అంటే హార్ట్ ఎయిర్ని సప్లై చేయడానికి ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ పొడింగ్ పర్నెస్ ఇందులో మనకి కడమైన ఛాన్స్ ఏంటంటే కుప్పలో నుంచి క్యాస్టైరన్ ప్రిపేర్ చేస్తారు క్యాస్టైరన్లో టూ మోర్ దెన్ టూ పర్సెంటేజ్ కార్బన్ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట ఇది బ్రిటిల్ మెటీరియల్ క్యాస్టైరన్ అనేది అవి ఎక్కువగా అడిగేది వస్తుంది అనమాట నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రాట్ ఐరన్ ఇన్ పొలింగ్ పర్నెస్ వ్రాట్ ఐరన్నే మనం పొడిలిం పర్సనెజ్ ద్వారా ప్రిపేర్ చేస్తాం ఇందాక చెప్పుకున్నాం కదా వ్రాట్ ఐరన్ అనేది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ మనకు మనకి ఐరన్ వ్రాట్ ఐరన్ ఇవి ఐరన్కి సంబంధించింది కాబట్టి పర్సంటేజ్ కార్బన్ పర్సంటేజ్ ఏంటంటే క్యాస్ట్ ఐరన్ను పిగ్గైరన్లో టూ పర్సెంటేగానే ఎక్కువ ఉంటుంది ఒక్క ఐరన్లో మాత్రం మనకు కార్బన్ పర్సెంటేజ్ అనేది లెస్ దాన్ వన్ ఉంటుంది చాలా తరలి తక్కువ ఉంటుంది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సంటేజ్ మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఎఫ్ఏ అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది రిమైనింగ్ ఇంప్యూరిటీస్ అన్నీ కలిపి వన్ పర్సెంట్ ఉంటుంది అందుకే దాన్ని ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐరన్నే మనం రాటైరన్ అని అంటాం పిగ్గేరియన్ మనం అందులో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసి ఆక్సిడేషన్ ద్వారా మనం ని ప్రిపేర్ చేస్తాం ఇందులో ప్రిన్సిపల్ ఆఫ్ పుల్లింగ్ పర్నెస్ చూసుకున్నట్టయితే రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ బై ఆక్సిడేషన్ ఫ్రమ్ పిగేరియన్ ఎట్ హై టెంపరేచర్ హై టెంపరేచర్ దగ్గర మనకి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడాన్ని బై ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఆ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తాం ఈ ప్రాసెస్ని మనం ఫెటలింగ్ అంటాం అనమాట ఇది ఎగ్జామ్స్ అడుగుతాడు గుర్తుంచుకోండి ఫ్యాటిలింగ్ అంటే రిమూవ్ రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ బై ఆక్సిడేషన్ ఫ్రమ్ పిగ్గేరియన్ ఎట్ హై టెంపరేచర్ ఇన్ ద ఫర్నెస్ దీన్ని మనం ఫ్యాటిలింగ్ అంటాం ఇంప్యూరిటీస్ అంటే ఏంటి అంటే మనకి పిగ్గేరియన్లో ఇంచుమించు మనకి ఒక నైంటీ పర్సెంటేజ్ వరకు అప్ టు నైంటీ పర్సెంటేజ్ వరకు ఐరన్ కానెట్ అనుకోండి అందులో ఫైవ్ పర్సెంటేజ్ కార్బన్ ఉంటుంది ఇంకో ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ రిమైనింగ్ అప్ టు టెన్ పర్సెంటేజ్ వరకు సిలికాన్ కానీ మ్యాంగనీస్ కానీ ఇవన్నీ కలిపి టెన్ ఉంటాయి అంటే ప్యూర్గా ఐరన్ అనేది ఉండదు మిగతా కూడా ఎలిమెంట్స్ ఉంటాయి అవి ఈ ఇంప్యూరిటీస్ని తీసేయడం వల్ల మనకి ఐరన్ క్వాలిటీ అనేది అనమాట అందుకని ఇంప్యూరిటీస్ అంటే ఇక్కడ మనకి సిలికాన్ కానీ మ్యాంగనీస్ కానీ ఫాస్ఫరస్ కార్బన్ దాని ఎస్ఐ ఎంఎన్ అని కెమికల్ నేమ్స్లో చెప్తాను అంటారు పి అంటే పాస్ఫరస్ సి అంటే కార్బన్ సిలికన్ మ్యాగనీస్ ఉంటాయి ఇవి ఆక్సిడైజ్ చేసి మనకి రిమూవ్ చేస్తూ ఉంటాయి ఇంప్యూరిటీస్ అప్పుడు మనకి ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ మెటల్ ఐరన్ మనకి బ్రాట్ ఐరన్ అనేది వస్తుంది అనమాట ఇది పుల్లింగ్ పర్నెస్ యొక్క కన్స్ట్రక్షన్ ఛార్జింగ్ రోజు ఇక్కడ ఏంటంటే మనకి హీట్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది మెటల్తో ఒక డోమ్ షేప్డ్ రూప్ ఉంటుంది ఆ రూప్ ద్వారా మనకి రివైబ్రేటెడ్ ప్రసనెస్ ఉంటుంది దీన్ని ఆ రివైబ్రేటెడ్ పర్సనెస్ అనేది దీని పుడ్లింగ్ పర్నెస్ని రివర్బరేటెడ్ ప్రసనెస్ అని కూడా అంటా ఇది త్రీ డి డయాగ్రామ్ ఈ లైనింగ్ అంతా మనకి రిఫ్రాక్టరీ మెటీరియల్స్ చేస్తూ ఉంటుంది మొత్తం ఇది డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే మనకి ఇట్ ఈజ్ ఆల్సో కాల రివర్బరేటరీ ఫర్నెస్ ద హెర్త్ ఆఫ్ ఫర్నెస్ ఈజ్ లైన్డ్ విత్ హెమటైట్ మనకి ఈ ఫర్నెస్ అంతా మొత్తం హెమటైట్ లైనింగ్ చేస్తారు ఇట్ హ్యాజ్ అ లో రూఫ్ డిఫ్లెక్ట్ అండ్ హాట్ గ్యాసెస్ ఆఫ్ ద ఫర్నెస్ ఇక్కడ రూఫ్ వచ్చేసరికి డోమ్ షేప్ ఉంటుంది అది డిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి హాట్ గ్యాస్ అనేది మనకి ఛార్జ్ మీదకి డిఫ్లెక్ట్ అయ్యేటట్టు డిజైన్ చేస్తారు ద హెర్త్ ఈజ్ ఛార్జ్డ్ విత్ పిగ్గేరియన్ ఇక్కడ హెర్త్ అనేది మొత్తం ఛార్జ్ ఇన్పుట్ మెటీరియల్ ఏంటంటే మనకి పిగ్గేరియన్ చాలా వరకు ఫర్నేస్ అన్నీ మొత్తం పిగ్గేరియన్ ఉంటుంది ఒక బ్లాస్ట్ ఫర్నేస్లోనే మనం ఐరన్ వేస్తాం మిగతా ఇటులో ఇవి వచ్చిన పిగ్గేరియన్ మిగతా ఇట్లకి ఛార్జ్ కింద వాడతాం అంటాం ఇక్కడ ఛార్జ్ వచ్చరికి పిగేరియన్ ఫర్నేస్ ఈజ్ ఫైర్డ్ సో దట్ పిగ్గేరియన్ మెల్టెడ్ ఎప్పుడైతే ఫర్నేస్ ఫైర్ అయిందో మనకి ఈ హై టెంపరేచర్కి ఆటోమేటిక్గా ఫిగేర్ అనేది మెల్ట్ అవుతుంది మోల్టెన్ ఐరన్ ఇస్ బాట్ కాంటాక్ట్ ఇన్ టు ఫ్రెష్ ఎయిర్ ఈ మోల్టెన్ ఐరన్కి ఫ్రెష్ ఎయిర్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల కంటిన్యూస్ బుల్లింగ్ అంటే స్టిరింగ్ అవుతుంది అనమాట బుల్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాగా అవి స్టిరింగ్ అవుతుంది బై లాంగ్ రాడ్స్ని ఇచ్చి చేస్తానంటాయి స్టిరింగ్ అనేది ఈ పిగ్గేరియన్ ప్లేస్డ్ ఇన్ హెర్త్ ఫర్నెస్ అండ్ హీటెడ్ ఐరన్ ఆక్సైడ్ యాడ్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఆక్సిడేషన్ ఐరన్ ఆక్సైడ్ అనేది ఇంటర్వల్స్ సమ్ ఇంటర్వల్స్లో మనకి ఈ ఐరన్ ఆక్సైడ్ని యాడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ కోసం ఇప్పుడు సిలికాన్ మ్యాంగనీస్ ఆర్ ఆక్సిడై ఫస్ట్ స్టేజ్లో మనకి దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్లో సిలికాన్ మ్యాంగనీస్ అనేది ఆక్సిడైజ్డ్ అవుతుంది అనమాట రిమూవ్ యాజ్ స్లాగ్ ఆ స్లాగ్ కింద రిమూవ్ చేస్తుంది ఈ ఆక్సిడైజ్ అయ్యి మనకి ఆ పిగ్గారేన్లో ఉన్న సిలికాన్ మ్యాంగనీస్ ఆక్సిడైజ్ అయ్యి మనకి రిమూవ్ అయిపోతుంది అనమాట స్లాగ్ రూపంలో అలాగే నెక్స్ట్ ఫాస్ఫరస్ ఆక్సిడైజ్డ్ యాజ్ రిమూవ్ ఇది సెకండ్ స్టేజ్ అనమాట ఫాస్ఫరస్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి థర్డ్ స్టేజ్లో మనకి కార్బన్ ఆక్సిడైజ్డ్ యాజ్ ఏ కార్బన్ డయాక్సైడ్ రిమూవ్ యాజ్ ఏ గ్యాస్ అంటే కార్బన్ మొనాక్సైడ్ కింద ఇది రిమూవ్ అయిపోతుంది అంట లాస్ట్లో ఎప్పుడైతే ఇవన్నీ రిమూవ్ అయిపోయిన ఫైనల్గా మనకి ఎఫ్ఈ అనేది ఒకటి మిగుతుంది అన్నట్టు అది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐరన్ దాన్ని రాటైరన్ అంటాం ఇది మోస్ట్ డక్టీల్ మెటీరియల్స్ ఉన్నాయి ఇట్లా అన్నిటికన్నా ఇక్కడ రియాక్షన్ చూసుకున్నట్టయితే మనకి రియాక్షన్ టేక్స్ ప్లేస్ త్రీ స్టేజెస్లో ఉంటుంది ఫస్ట్ స్టేజ్ సిలికన్ అంటే ఇందాక చెప్పున్నా కదా మళ్ళీ ఆల్రెడీ రిపీట్ అయిన ఇందులో త్రీ ఎఫ్ఈ త్రీ టూ ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్లోంచి సిలికన్ రిమూవ్ అవుతుంది అనమాట ఎస్ఐ ఓ టూ కింద ప్లస్ సిక్స్ ఎఫ్ఈఓ అలాగే మ్యాగ్నీస్ అలాగే ఎంఎన్ఓ మ్యాగ్నీస్ ఆక్సైడ్ అలాగే ఎఫ్ఈ ఎస్ఐఓ టూ ఇది స్లాగ్ కింద అనమాట ఎస్ఐ ఇవన్నీ స్లాగ్ కింద ఫామ్ అవుతాయి అనమాట మనం సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఫాస్ఫరస్ని రిమూవ్ చేస్తుంది అది స్లాగ్ కింద విధంగా ఉంటుంది ఈక్వేషన్ నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి కార్బన్ కార్బన్ మొనాక్సైడ్ అంటే కార్బన్ మొనాక్సైడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది టూసీ ప్లస్ ఓ టూ టీసీఓ ప్లస్ ఓ టుసీఓట్ కింద అంటే దాంట్లో ఐరన్లో ఉన్న కార్బన్ కాంటెంట్ని రిమూవ్ చేస్తుంది కార్బన్ మొనాక్సైడ్ రూపంలో అండ్ కాంపోజిషన్ ఆఫ్ రాట్ ఐరన్ చూసుకున్నట్టయితే మనకి చాలా ఇంపార్టెంట్ ఇది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐరన్ ఏదైనా అడుగుతుంది ఎగ్జామ్స్లో ఎక్కువగా రాట్ ఐరన్ గుర్తుంచుకోవాలి ఇది మోస్ట్ డక్టైల్ అంటే మైల్డ్ స్టీల్తో కంపేర్ లో కార్బన్ హై కార్బన్ మీడియం కార్బన్ లేకపోతే క్యాషరియన్ ఎందులో దే మెటీల్ ఫెర్రస్ మెటీరియల్ ఏ మెటీరియల్తో కంపేర్ చేసినా మోస్ట్ డక్టైల్ మెటీరియల్ ఏదంటే మనకు ఐరన్ ఎందుకంటే ఇది నైంటీ నైన్ పర్సెంటేజ్ ఫెర్రస్ మెటీరియల్ ఎఫ్ఏ ఉంటుంది అదర్ మెటీరియల్స్ అంటే సిలికాన్ కానీ మ్యాగ్నీస్ కానీ ఫాస్ఫరస్ కానీ కార్బన్ కానీ వన్ పర్సెంట్ ఉంటుంది మిగతా అన్ని కలిపితే ప్రాపర్టీస్ చూసుకున్నట్టయితే కరోజన్ రెసిస్టెన్స్ బాగుంటుంది సాఫ్టెస్ట్ టఫెస్ట్ లో స్ట్రెంత్ ఈజీలీ వెల్డ్ అండ్ ఫోర్జింగ్ ఈజీగా వెల్డ్ చేసుకోవచ్చు ఫోర్జింగ్ చేసుకోవచ్చు స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది అవి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఎక్కువగా క్రెయిన్ హుక్స్కి లేకపోతే నకిల్ జాయింట్స్ అట్లకి ఎక్కువగా ఇచ్చేస్తారు రైల్వే కప్లింగ్స్ క్రెయిన్ హుక్స్ బాయిలర్ ట్యూబ్స్ పైప్ పేటింగ్స్ ప్లేట్స్ అట్లకి ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తుంటారు రాట్ ఐరన్ ఇందులో బిడ్స్ ఆడటం ఛాన్స్ ఏముందంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐరన్ ఏంటంటే రాట్ ఐరన్ అలాగే కాంపోజిషన్ ఆఫ్ రాట్ ఐరన్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఫెరన్ అదర్ పర్సెంటేజ్ వన్ పర్సెంటేజ్ ఉంటుంది ఆక్సిడేషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్ పిగ్గేరియన్ ఇస్ కాల్డ్ మన ఆక్సిడేషన్ ఇంప్యూరిటీస్ని పిగ్గేరియన్లో ఉన్న ఇంప్యూరిటీస్ని కానీ అదే సిలికన్ కానీ మ్యాగ్నీస్ని కానీ కార్బన్ కానీ ఇవి అన్నిటిని తీసేయటం మనం ఫ్యాట్లింగ్ అంటాం అనమాట రోటైరన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ దేంట్లో చేస్తూ ఉంటాం మనం పుడ్లింగ్ పర్నెస్లో చేస్తూ ఉంటాం పుల్లింగ్ పర్నస్ ద్వారా మనకు రాటైరన్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం ఇవి బిట్స్ అనమాట ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ స్టీల్ మేకింగ్ స్టీల్ మేకింగ్ అనేది మనకి ఎల్డీ ప్రాసెస్ కానీ ఎసిడిక్ ప్రో లేకపోతే కన్వర్టర్ బేసిక్ కన్వర్టర్ కానీ ఎసిడిక్ కన్వర్టర్ కానీ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓపెన్ హెర్త్ ఫర్నెస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్లను ఇచ్చేస్తాం స్టీల్ మేకింగ్లో ఇందులో ఎసిడిక్ ప్రాసెస్ కానీ బేసిక్ ప్రాసెస్ కానీ ఇచ్చేస్తాం అంటే అక్కడ ఉన్న మనకు రా మెటీరియల్ని బట్టి ఇక్కడ ఎసిడిక్క బేసిక్ అనేది డిసైడ్ అన్నమాట బెస్మర్ ప్రాసెస్ బెస్మర్ ప్రాసెస్లో మనకి చూసుకున్నట్టయితే బెస్మర్ ప్రాసెస్ వాజ్ ఫస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఫర్ ద మాస్ ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్

అంటే లిక్విడ్ అని కానీ లేకపోతే లిక్విడ్ స్క్రాప్ ఏదైతే చేసా మనకి ఆ మెటల్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి లిక్విడ్ మెటల్ని వేసినప్పుడు ఈ హాట్ ఎయిర్ని పంపించడం వల్ల ఇక్కడ ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట ఇంకా ఇందులో ఎటువంటి లైమ్ స్టోన్ కానీ అట్లు కానీ పెద్దగా ప్రిపేర్ చేయరు అంటే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ హాట్ ఎయిర్ని కింద నుంచి అంటే ట్యూస్ ద్వారా పంపించడం వల్ల మనకి ద ప్రిన్సిపల్ ఆఫ్ రిమూవ్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ఐరన్ బై ఆక్సిడేషన్ విత్ ఎయిర్ బీయింగ్ బ్లోన్ త్రూ మోల్టన్ ఐరన్ అంటే ఈ మోల్టెన్ ఐర్న్లోకి ఈ ఐర్న్ అనేది బ్లోన్ చేస్తారు బోటం సైడ్ నుంచి ఇది బెస్మర్ ప్రాసెస్ అంటే మనకి ఇది చూసుకున్నట్టయితే స్టీల్ సెల్ ఉంటుంది అలాగే రిఫ్రాక్టరీ మెటీరియల్ బయటంతా మనకి స్టీల్ సెల్ దీనికి మొత్తం లైనింగ్ అంతా మనకి రిఫ్రాక్టరీ మెటీరియల్తో లైనింగ్ చేస్తారనమాట ఈ మెటీరియల్ రిఫ్రాక్టరీ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అక్కడ ఉన్న మనకి మెటీరియల్స్ ఉంటుంది లోపల ఈ మోల్టన్ మెటల్ ఆ మెటల్లో మనకి ఎసిడిక్ బేసిక్ అనేది దాంట్లో ఉన్న ఇంప్యూరిటీని బట్టి సల్ఫర్ కాంటెంట్ అలాగే మనకి ఫాస్ఫరస్ కాంటెంట్ సల్ఫర్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్నాయి కొండే బేసిక్ వాడతారు అలాగే మనకి సల్ఫర్ ఫాస్ఫరస్ తక్కువగా ఉన్నాయి అనుకోండి అది మన ఎసిడిక్ వాడతారు అనమాట అవి డిపెండింగ్ ఆన్ దాంట్లో ఉన్న ఇంప్యూరిటీని బట్టి ఎసిడిక్గా బేసిక్ అనేది డిసైడ్ అవుతుంది మొత్తానికి ఈ లైనింగ్ మాత్రం మనకి రిఫ్రాక్టరీ మెటీరియల్తో చేస్తారనమాట ఇక్కడ ఏంటంటే హార్ట్ ఎయిర్ని పంపిస్తారు దాంట్లో మనకి ఏంటంటే ప్రాసెస్లో ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కంటిన్యూస్గా మనకి ఎయిర్ని పంపించడం వల్ల మనకి లాస్ట్లో మనకి కార్బన్ మొనాక్సైడ్ ఫైనల్ స్టేజ్లో మనకి ఇంప్యూరిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ సిలికాన్ ఎలిమినేట్ అవుతుంది మ్యాగ్నీస్ ఎలిమినేట్ అవుతుంది తర్వాత సల్ఫర్ అవుతుంది తర్వాత పాస్ఫర్ అవుతుంది తర్వాత లాస్ట్లో మనకి కార్బన్ మొనాక్సైడ్ అనేది వెళ్ళిపోతుంది అప్పుడు దీంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ వెళ్ళినట్టు మ్యాక్సిమం లాస్ట్లో మనకి ఏం వెళ్తుంది అంటే ఈ కలర్ అంటే బ్లూ కలర్ ఫ్లేమ్తో మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది అనమాట అది కార్బన్ మోనాక్సైడ్ అయిపోయినట్టు అనమాట ఇది మనకి త్రీ డైమెన్షనల్ వ్యూ ఇది ట్రునే టైప్లో ఉంటుంది మనకి అంటే మనకి కాంక్రీట్ మిక్సర్ టైప్లో ఉంటుంది సుమారుగా ఇది ఇక్కడ మనకి ఏంటంటే ఇది త్రీ పొజిషన్స్ ఉంటాయి ఒకటి హార్జెంటల్ పొజిషన్ అంటే దీన్ని ఇలా ట్విల్ట్ చేసుకోవచ్చు హార్జెంటల్ పొజిషన్లో వచ్చినప్పటికి మనకి మోల్టరీ మెటల్ని దాంట్లో ఛార్జ్ చేస్తాం మళ్ళీ వర్టికల్ పొజిషన్లోకి వేస్తాం అంటే వర్టికల్ పొజిషన్ నుండి పైకి వస్తుంది అనమాట పైకి వచ్చేసరికి అప్పుడు మనకి హాట్ ఎయిర్ అంటే ట్రునియాన్స్ నుంచి ఇటు నుంచి మనకి హాట్ ఎయిర్ని పంపిస్తారు అనమాట ఇది ట్రునియాన్స్ నుంచి హాట్ ఎయిర్ని పంపిస్తారు ఇది బ్లోన్ అవడం వల్ల మనకి ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగి ఫైనల్గా మనకి బ్లూ ఫ్లేమ్లో వస్తుంది కార్బన్ మోనాక్సైడ్ అయిపోతే అప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినట్టు ఇది అప్ టు ట్వంటీ మినిట్స్ దాకా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఆ స్టీల్ అనేది అయినట్టు అనమాట ఇది మోల్టన్ పిగ్గరిని ఇచ్చేస్తారు ఇక్కడ మెటీరియల్ కింద ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్ బై ఎసిడిక్ బేస్మర్ ప్రాసెస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మనకి ఇది ఎసిడిక్ ప్రాసెస్ బేసిక్ ప్రాసెస్ అనేది ఎలా తెస్తుందంటే ఇక్కడ స్టీల్ మేడ్ పిగ్గేరియన్ అంటే ఇక్కడ పిగ్గేరియన్ చూస్తారు ఆ పిగ్గారిన్ ఆక్సిడైజింగ్ ద ఇంప్యూరిటీస్ ఇక్కడ ఎసిడిక్ బెస్మర్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ద పర్నెస్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎసిడిక్ రిఫ్రాక్టరీ అంటే సిలికా బ్రిక్స్ కానీ ఫైర్ క్లబ్ బ్రిక్స్ కానీ వాడతారు ఇందులో రిమూవ్డ్ ఇంప్యూరిటీస్ సిలికాన్ అండ్ మ్యాగ్నీషన్ ఓన్లీ అంటే దీంట్లో ఇంప్యూరిటీస్ని సిలికాన్ని మ్యాగ్నీషిన్ మాత్రమే రిమూవ్ చేస్తుంది అలాగే దీంట్లో సల్ఫర్ కానీ ఫాస్ఫరస్ కానీ ఉంటే కనుక అవి రిమూవ్ చేయదు సల్ఫర్ కానీ ఫాస్ఫరస్ ఉంటే రిమూవ్ చేయదు ఓన్లీ సిలిక్ సిలికాన్ కానీ మ్యాగ్నీషిన్ కానీ చేస్తానమాట దీంట్లో మనకు లైనింగ్ అన్నాం కదా ఇది లైనింగ్ అంటే ఇది లైనింగ్ అంత రిఫ్రాక్టరీ లైనింగ్ అంటే ఇక్కడ మనం మోల్టన్ మెటల్ వేస్తున్నాం కదా దాంట్లో ఏంటంటే సిలికాను మ్యాంగనీస్ వాటితో పాటు క్యాస్ట్ అంటే మనం పిగ్గిరియన్ వేస్తాం కదా పిగ్గిరిలో సిలికన్ మ్యాంగనీస్ ఉంటే దాంట్లో మనకి ఎసిడిక్ అంటే ఇది ఎసిడిక్ టైప్ బేసిక్ పర్మన్ చూస్తేస్తారు అలాగే ఈ మోల్టెన్ మెటల్లో కనుక సల్ఫర్ కానీ ఫాస్ఫర్స్ కానీ ఉంటే కనుక అప్పుడు బేసిక్ ప్రాసెస్లోకి వెళ్తారు అనమాట అదే మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ ఉంటే ఇంప్యూరిటీస్ సిలికన్ మ్యాగ్నీస్ రిమూవ్ చేస్తారు నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టీల్ బేసిక్ ప్రాసెస్లో చూసినట్టయితే ద బేసిక్ ప్రాసెస్ సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ బిసైడ్స్ ద అదర్ ఇంప్యూరిటీస్ అదర్ అంటే మనకి సిలికన్ మ్యాగ్నసీ వస్తుంది దాంతోపాటు సల్ఫర్ ఫాస్ఫరస్ కూడా ఉంటాయి అప్పుడు సల్ఫర్ ఫాస్ఫరస్ కనుక ఉంటే కనుక అప్పుడు మనం దేని నుంచి చేస్తామంటే ఇక్కడ కన్వర్టర్ బేసిక్ రిఫ్రాక్టరీ మెటీరియల్ నుంచి ఇస్తాం అంటే దాని కోటింగ్ ఇందాక చెప్పుకున్నాం కదా సిలికా బ్రిక్స్ కానీ దాని బదులు డోలమైట్ బ్రిక్స్ కానీ మ్యాగ్నసైట్ బ్రిక్స్ కానీ ఇచ్చేస్తాను ఉంటాం ప్రిన్సిపల్ వచ్చేసరికి ఎసిడిక్ బేసిక్ ప్రాసెస్ ఆర్ ఆపరేటెడ్ బెస్మర్ కన్వర్టర్ ద ప్రొడక్షన్ స్టీల్స్ రిమూవల్ ఆఫ్ అన్డజరబుల్ ఇంప్యూరిటీస్ టేకింగ్ ప్లేస్ ఫస్ట్ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తారు తర్వాత కార్బన్ కాంటెంట్ని లాస్ట్లో రిమూవ్ చేస్తారు అండ్ కార్బన్ మొనాక్సైడ్ ఫామ్ అది ద ఎడిషన్ ఆఫ్ ఫెలో ఎలిమెంట్స్ ఏమైనా ఎడిషన్ ఆఫ్ ఫెలో ఎలిమెంట్స్ యాడ్ చేస్తే అవి ఎలా స్టీల్స్ కింద కన్వర్ట్ అవుతాయి ఉంటాం ఆ మోల్టన్ మెటల్కి ఇక్కడ బెస్మర్ కన్వర్టర్లో వచ్చేసరికి రిఫైనింగ్ మోల్టన్ అండ్ పిగ్గేరియన్ మనం రా మెటల్ కింద తీసుకుంటున్నాం ఆ పిగ్గేరియన్ మనం దాంట్లో ఉన్న ఇంప్యూరిటీని తీసే స్టీల్ కింద తయారు చేస్తున్నాం అంట ద బాడీ కన్వర్టర్ ఈజ్ మేడ్ స్టీల్ ప్లేట్ అండ్ లైన్డ్ విత్ సిలి బ్రిక్స్ ఇక్కడ ఏంటంటే ఎసిడిక్ అనుకోండి సిలికా బ్రిక్స్ చేస్తారు అదే బేసిక్ అనుకోండి డోల్మైట్ బ్రిక్స్ నుంచి చేస్తారు అదే ఇంపార్టెంట్ అంటే దాంట్లో ఉన్న మోల్టెన్ మెటరియల్లో ఉన్న ఇంప్యూరిటీని బట్టి అది ఎసిడిక్ సిలికా అని చేస్తారనమాట టాప్ ఆఫ్ ద కన్వర్టర్ ఈజ్ ఓపెన్ ద బోటమ్ కంటిన్యూస్ ట్యూర్స్ విండ్ బాక్స్ అంటే ఇక్కడ బోటమ్ సైడ్ నుంచి ట్యూర్స్ అనేది ఉంటుంది ఈ ట్యూర్స్ అనేది హార్ట్ ఎయిర్ని పంపించడానికి యూజ్ చేస్తారన్నమాట ఆ హాలో పివోట్ ఎనబుల్స్ టు కన్వర్టర్ టు బి త్రీ పొజిషన్స్ ఈ త్రీ పొజిషన్స్ అనేది ఇలా ఉంటుంది ఆర్జనల్ పొజిషన్లో ఏంటంటే మనకి ఛార్జ్ అవుతుంది అనమాట అంటే మోల్టరీ మెటల్ని దాంట్లో లిక్ పోర్ చేస్తారనమాట వర్టికల్ పొజిషన్ వచ్చేసరికి ఎయిర్ని బ్లాస్ట్ చేస్తున్నారు అనమాట మళ్ళీ ఆ ఇంప్యూరిటీస్ అంతా అయిపోయింది పోయిన తర్వాత మళ్ళీ అంటే అవి గ్యాసెస్ రూపంలో మనకి ఎస్కేప్ అయిపోతాయి అనమాట లాస్ట్లో మనకి ఆ మోల్టన్ మెటల్ని పిగ్గేర్ అన్న స్టీల్ కింద కనెక్ట్ అయిన తర్వాత రిమూవ్ చేస్తున్నారు ఇది బేసిక్ కన్వర్టర్ ఎలా ఉంటుంది అన్నది బెస్మర్ ప్రాసెస్ ఇచ్చారు టూ నే అండ్ షెప్న్ నెక్స్ట్ బెస్మర్ కన్వర్టర్ ప్రాసెస్ స్టీరేజ్ ఆక్సిడైజింగ్ ఇంప్యూరిటీస్ కార్బన్ బ్లోయింగ్ త్రూ మోల్టన్ పిగ్గారిన్ ఇన్ కన్వర్టర్ పొజిషన్ లోవరింగ్ మోల్టన్ పిగ్గ్యారన్ జస్ట్ బిలో ద ట్యూయర్స్ లెవెల్ అంటే మనం లోవరింగ్ హార్జన్ పొజిషన్ ఇప్పుడు ఛార్జ్ చేసేస్తారన్నమాట రొటేటెడ్ ఇంటూ అప్రైట్ పొజిషన్ అప్పుడు ఎయిరన్ బ్లాస్ట్ చేస్తారనమాట ఇది టూ 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 పాయింట్ ఫైవ్ అట్మాస్ఫియర్ ప్రెజర్తో మనకి ఎయిరిన్ బ్లాస్ట్ చేస్తారన్నమాట ద బ్లాస్ట్ ఐర్ ఎలిమినేట్స్ ద ఇంప్యూరి అండ్ ద కార్బన్ ఈ బ్లాస్ట్ ఐర్ వల్ల మనకు ఆ ఇంప్యూరిటీస్ అనేది గ్యాసెస్ రూపంలో ఎస్కేప్ అవుతుంది అలాగే కార్బన్ కూడా కార్బన్ మోనాక్ కనవర్ట్ అవుతుంది ఇక్కడ బెస్మెంట్ ప్రాసెస్లో కెమికల్ చేంజెస్ అనేది ఏ విధంగా వస్తుంది స్లాగ్ ఫార్మేషన్ అనేది ఏ ఉందో చూడొచ్చు ఒకసారి ఒకటే గుర్తుంచుకుంటే ఎసిడిక్కి బేసిక్కి ఎసిడిక్లో సిలికన్ను ఫాస్ఫరస్ని రిమూవ్ చేస్తుంది అదే సల్ఫర్ ఒకసారి చూద్దాం ఎసిడిక్లో వచ్చేసరికి మనకి బేసిక్లో వచ్చేసరికి ఫాస్ఫరస్ అలాగే సల్ఫర్ని రిమూవ్ చేస్తుంది అందులో వచ్చేసరికి సిలికాన్ని మ్యాంగ్ని రిమూవ్ చేస్తుంది ఎసిడిక్లో వచ్చేసరికి ఇది ఎసిడిక్ బేసిమర్ కన్వర్టర్ ప్రాసెస్ ఎసిడిక్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇంప్యూరిటీస్ ఏదైతే ఉన్నాయో మనకి ఈ సిలికాన్ని మ్యాంగనీస్ని అలాగే కార్బన్ని ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తాను అనమాట అది ఇంపార్టెంట్ ఇది ఎసిడిక్ ప్రాసెస్లో మనకి సిలికాన్ని మ్యాగనీస్ని ఆక్సిడైజ్ చేసి ఫామ్ స్లాగ్ కింద ఫామ్ చేస్తుంది అనమాట అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే బేసిక్ ప్రాసెస్లో చూసినట్టయితే పాస్ఫరస్ని సల్ఫర్ని అదే ఫాస్ఫరస్ని స్లా సల్ఫర్ని మనకి ఇంప్యూరిటీస్ కింద రిమూవ్ చేసి స్లాగ్ కింద ఫామ్ చేస్తుంది అనమాట ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ నెక్స్ట్ ఓపెన్ హెర్త్ ఫర్నెస్ ఓపెన్ హెర్త్ ఫర్నెస్ వచ్చేసరికి మనకి ఇది కూడా స్టీల్ మేకింగ్ ప్రాసెస్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ స్టీల్ ఫ్రమ్ స్క్రాప్ ఐరన్ ఐరన్ ఓర్ ఆపరేట్స్ ప్రీ హీటెడ్ ఫ్యూల్ గ్యాస్ అండ్ ఎయిర్ లైమ్ స్టోన్ ఈజ్ యూజ్డ్ అయి ఫ్లక్స్ ఇక్కడ లైమ్ స్టోన్ ఫ్లక్స్ కింద ఇచ్చేస్తాను అనమాట ఇది చూసుకున్నట్టయితే మనకి ఫర్నెస్ రివర్బరేటెడ్ టైప్ ఫర్నిస్ని ఇచ్చేస్తారు ఇక్కడ ఇది రివర్బరేటెడ్ టైప్ ఫర్నెస్ ఇందులో ఏంటంటే మనకి బ్రిక్ చక్కర్స్ రీజనరేటర్స్ని కూడా ఇచ్చేస్తారు ఏంటంటే రీసైక్లింగ్ అంటే జనరేటర్స్ని రీజన్ రీ టైప్ రీ కూడా ఇచ్చేస్తారు అంటే ఇవి రీహీట్ని యూజ్ చేసుకుంటారు అనమాట ప్రీ హీటింగ్ టైప్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మోల్టెన్ ఐరన్ ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ అంటే ఫ్యూల్ గ్యాసెస్ని ఇక్కడ సప్లై చేస్తారు అలాగే హాట్ ఇక్కడ ఎయిర్స్ ఎయిర్ని ఎయిర్ని సప్లై చేస్తారు ఈ ఫ్యూల్ గ్యాసెస్ ఎయిర్ని ఇక్కడ హీట్ చేసి అంటే కంబస్టన్ చేసి ఇక్కడ హై టెంపరేచర్ ఎప్పుడైతే రీచ్ అయిందో ఇక్కడ మనకు ఛార్జ్ ఉంటుంది అనమాట అంటే మెటల్ని కానీ స్క్రాప్ కానీ అటల్ని కానీ ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం కాబట్టి ఆ మె ఆ టెంపరేచర్కి ఆటోమేటిక్గా అది మోల్టరేట్ స్టేట్లోకి వస్తుంది అనమాట మోల్టరేట్ స్టేట్లోకి వచ్చిన తర్వాత ఈ హార్ట్ కేసెస్ మనకి ఇక్కడ చక్క్రస్థితిలోకి రిమూవ్ అవుతుంది ఇక్కడికి వస్తుంది అంట ఇక్కడికి వచ్చినసరికి మనకి ఇక్కడ హీట్ అబ్జర్వ్ చేసుకుంటాయి ఎప్పుడైతే మనకి ట్వంటీ మినిట్స్ అవుతుందో ఇక్కడ క్లోజ్ చేసి అంటే ఇక్కడ వాల్స్ ఉంటాయి ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తారన్నమాట అంటే మళ్ళీ రివర్స్ అవుతుంది అంటే ఇక్కడ హీట్ని రీజనరేట్ చేసిన హీట్ని యూజ్ చేసుకుంటుంది అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మాకు తెలుస్తుంది డయాగ్రామ్లో రీజనరేటర్ పర్పస్ ఎలా ఉంటుంది అలాగే చక్కర్స్ ఇవి ద ఓపెన్ హెర్త్ ప్రాసెస్ ఈజ్ ఏ బ్యాచ్ ప్రాసెస్ అండ్ బ్యాచ్ కాల్డ్ హీట్ హెవీ స్క్రాప్ సచ్ యాజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టీల్ మిల్లింగ్ స్క్రాప్ అంటే మనం మిషనింగ్ చేసిన స్క్రాపింగ్ అంత మెటీరియల్ కానీ లేదా బిల్డింగ్స్ అయ్యి కన్స్ట్రక్షన్ కొలప్ చేసినప్పుడు మనకే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది అనమాట ఆ స్క్రాప్ను అలాంటిని కూడా దీంట్లో యూజ్ చేస్తారన్నమాట స్టీల్ విత్ పిగ్గేరియన్ దాంతోపాటు పిగ్గేరియన్ని ఫ్రమ్ బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి వచ్చిన పిగ్గేరియన్ కూడా యూజ్ చేస్తారు ఏది ఛార్జ్ కింద దిస్ ప్రాసెస్ ఈజ్ నౌన్ యాజ్ ద సిమెన్స్ మార్టిన్స్ అంటే ఇద్దరు సైంటిస్టులు పేర్లు పెట్టారు సిమెన్స్ అన్ని మార్టిన్స్ అనేది డెవలప్ చేశారు కాబట్టి ద ఫర్నెస్ ఈజ్ ఓపెన్ హెత్ ఫర్నెస్ ఇది కూడా అంత మనకి లైన్ విత్ ఈ లైనింగ్ అనేది మనకి ఇక్కడ ఈ లైనింగ్ అనేది మొత్తం మనకి అదే ఎసిడిక్గా బేసిక్ అనేది డిపెండింగ్ ఆన్ మోల్టరీ మెటల్లో ఉన్న ఇంప్యూరిటీస్ని బట్టి ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి సల్ఫర్ కానీ ఫాస్ఫరస్ కానీ ఎక్కువైందనుకోండి అది బేసిక్ టైపు రిఫ్రాక్టరీ మెటల్ని వాడతారు అవి సిలికన్ మ్యాగ్నీషింగ్ మాత్రమే ఉంటే కనుక అప్పుడు ఎసిడిక్ సరిపోద్ది అనమాట అవి వాడి ఇది ఇంప్యూరిటీస్ అనేది రిమూవ్ చేస్తారు అనమాట నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టీల్ ఎల్డీ ప్రాసెస్ ఎల్డీ ప్రాసెస్లో మనకి దీంట్లో చూస్తున్నట్టయితే ఎల్డీ ప్రాసెస్ ఈజ్ క్లోజ్డ్ బోటమ్ విజల్ మనకి ఇది బెసిమర్ కన్వర్టర్ టైప్ ఉంటుంది కింద ట్యూర్స్ ఉండవు అనమాట ఓన్లీ టాప్ సైడ్ ఒక ఆక్సిజన్ ల్యాన్స్ ఉంటుంది దాని నుంచి చేస్తారన్నమాట ఎల్డీ కన్వర్టర్ ఈజ్ లైన్డ్ విత్ బ్లాస్ బేసిక్ రిఫ్రాక్టరీ మెటీరియల్ ఇది మొత్తం ఎల్డీ కన్వర్టర్ అనేది బేసిక్ రిఫ్రాక్టరీ మెటీరియల్ లైనింగ్ చేసి ఉంటుంది ఎసిడిక్ వాటర్ దీంట్లో ఓన్లీ బేసిక్ బేసిక్ రిఫ్రాక్టరీ మెటీరియల్ ఇది ఎగ్జామ్స్లో కూడా ఎలక్ట్రాక్ ఛాన్స్ ఉంది ఇంపార్టెంట్ దీని లైనింగ్ అంతా బేసిక్ రిఫ్రాక్టరీ మెటీరియల్ చేస్తారన్నమాట ఎజెట్టిఫ్ ఆక్సిజన్ ఈజ్ సప్లైడ్ కన్వర్టర్ త్రూ వాటర్ కూల్ ల్యాన్స్ ఆక్సిజన్ ల్యాన్స్ని ఇక్కడ ఇచ్చేస్తారు ఇది ఆక్సిజన్ ల్యాన్స్ అనమాట ఓ టు కంటిన్యూస్గా హై ప్రెజర్తో అప్ టు టెన్ బార్ దగ్గర మనకి ప్రెజర్ని సప్లై చేస్తారు ఉంటుంది ఇందులో ఎటువంటి ట్యూస్ని ఇచ్చారు ఇక్కడ ఏంటంటే మోల్టన్ ఐరన్ ఉంటుంది దీనివల్ల ఆక్సిజన్ వల్ల మనకి ఆక్సిడేషన్ అనేది జరిగి ఆక్సిడేస్ అనేది పోతున్నాయి అనమాట ఎల్డీ ప్రాసెస్లో వచ్చేసరికి ఛార్జ్ ఛార్జ్డ్ విత్ స్టీల్ స్క్రాప్ త్రూ మౌత్ వెన్ ద కన్వర్టర్ ఈజ్ హార్జెంటల్ పొజిషన్ దీన్ని హార్జెంటల్ పొజిషన్లో పెట్టాక ఆ చా స్క్రాప్డ్ అంత నెట్లని ఛార్జ్ చేస్తాను అనమాట మోల్టన్ పిగ్ ఐరన్ ఈజ్ పూర్డ్ ఇంటు ద కన్వర్టెడ్ ఇంటి అప్ రైట్ అప్ వచ్చిన తర్వాత ఈ మోల్టన్ ఐరన్ అనేది దాంట్లో ఛార్జ్ చేస్తారు ద ఆక్సిజన్ జెట్ ఈజ్ ఇంట్రాడ్యూజ్డ్ అట్ హై ప్రెజర్ టెన్ పాయింట్ ఫైవ్ బార్ అప్ టు టెన్ బార్ దాకా ఆక్సిజన్ ల్యాన్స్ని ఇక్కడ సప్లై చేస్తాను ద ఎడిషనల్ ఆఫ్ లైమ్ త్రూ చూట్ ఇక్కడ ఏంటంటే మనకి లైమ్ కూడా ఒక చూట్లాగా పెడతారు దాని నుంచి మనకి లైమ్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మోల్టన్ పిగ్గేరీ అని మనకి ఎప్పుడైతే సప్లై చేస్తారో దానికి ఈ ఆక్సిజన్ ల్యాన్స్ను ఫాస్ట్గా పంపించడం వల్ల మనకి ఒక కెమికల్ రియాక్షన్స్ అనేది స్టార్ట్ అవుతుందండి ఆక్సిడైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే ఇంప్యూరిటీస్ ఆర్ ఆక్సిడైజ్డ్ బై ఆక్సిజన్ డిజాల్వ్డ్ బై ద ఇన్ మెటల్ అండ్ స్లాగ్ ఈ ఇంప్యూరిటీస్ అనేది ఆక్సిడైజ్డ్ అవడం వల్ల బై ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ మెటల్ అండ్ స్లాగ్ ఈ ఆక్సిజన్ సప్లై వల్ల మనకి ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట ఇంప్యూరిటీస్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది ద సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ ఆర్ ఆక్సిడైజ్డ్ ఫ్రమ్ వెరీ కమెన్స్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ బ్లో ఈ ఆక్సిజన్ బ్లో అనేది హై ప్రెషర్ వల్ల ఇంపాక్ట్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే సల్ఫర్ అనేది ఫాస్ఫరస్ అనేది ఆక్సిడైజ్ అవుతుందండి ఈ ఇంప్యూరిటీస్ కాబట్టి అలాగే సల్ఫర్ ఈజ్ ఎఫెక్టివ్లీ రెడ్యూస్డ్ సల్ఫర్ అనేది తగ్గుతుంది ద ఎండ్ పాయింట్ ఇండికేటెడ్ డిజపేర్ ద కార్బన్ ఫ్లో లాస్ట్లో ఇవన్నీ ఎంప్యూర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో మనకి కార్బన్ అనేది కార్బన్ మోనాక్సైడ్ కింద ఫ్లో అవుతుంది అనమాట ద మోల్టన్ మెటల్ ఇంటు ద క్యాజిల్ అంటే మనకి బ్లూ ఫ్లేమ్ కింద అపేర్ అవుతుంది లాస్ట్లో ఎప్పుడైతే బ్లూ ఫ్లేమ్ అయిందో మనకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినట్టే అంటే ఒక్కొక్కటి ఇంప్యూరిటీ అవుతున్నప్పుడు ఒక్కొక్క కలర్లో అపేర్ అవుతుంది లాస్ట్లో మనకి బ్లూ ఫ్లేమ్ అంటే కార్బన్ మోనాక్సైడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనకి ప్రాసెస్ అంత కంప్లీట్ అయింది అని అర్థం అప్ టు థర్టీ మినిట్స్ లోపల అంత కంప్లీట్ అవుతుంది మెటల్ ఈస్ ట్యాప్ ఉంటుంది క్యారీ ల్యాడల్ ఉంటుంది ఈ ఎల్డీ స్టీల్స్ తీసుకున్నట్టయితే క్యారసియక్ లో సల్ఫర్ కాంటెంట్ ఉంటుంది ఎందుకంటే ఇది బేసిక్ ప్రాసెస్ కాబట్టి సల్ఫర్ మొత్తం మ్యాక్సిమం రిమూవ్ చేస్తుంది సల్ఫర్ని కానీ ఫాస్ఫరస్ని కానీ అలాగే నైట్రోజన్ అండ్ కార్బన్ కాంటెంట్ని కూడా తగ్గిస్తుంది ప్రాసెస్ హై డెక్టిలిటీ డక్టిలిటీ మెటీరిల్ని ప్రిపేర్ చేస్తుంది ఎక్కువగా యూజ్డ్ టు మేక్ హై కార్బన్ స్టీల్స్ అలాగే సూటబుల్ ఫర్ మేకింగ్ ప్లేట్స్ షీట్స్ అట్లను చేయడానికి ఎక్కువగా ఈ ఎల్డీ స్టీల్స్ని ఎక్కువగా ఇచ్చేస్తారు మన ఇండియాలో అయితే ఇది ఎల్డీ ప్రాసెస్ అనేది రూర్కెలా స్టీల్ ప్లాంట్లో ఎస్టాబ్లిష్ చేస్తారు అక్కడ యూజ్ చేస్తున్నారు అనమాట ఎల్డీ కన్వర్టర్ ఇస్ లైన్డ్ విత్ ఇది బిట్స్లో చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ బిట్స్ ఎల్డీ ప్రాసెస్ అనేది బేసిక్ రిఫ్రాక్టరీ మెటీరియల్ దీని ఛార్జ్ వచ్చేసరికి ఎల్డీ ప్రాసెస్ స్టీల్ స్క్రాప్స్ నాటిని ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్లో మనకి హై క్వాలిటీ స్టీల్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎలక్ట్రిక్ ఆర్క్ అంటే ఎలక్ట్రిక్ ఇండక్షన్ టైప్ కానీ ఎలక్ట్రిక్ ఆర్క్ టైప్ పర్నర్షన్ కానీ ఎక్కువగా ఇచ్చేస్తారు దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ త్రీ ఫేస్ సప్లై ఇచ్చేస్తారు హై ఫ్రీక్వెన్సీ ఏసీ సప్లైని ఇచ్చేసి ఎలక్ట్రోడ్స్ అంటే ఇక్కడ గ్రాఫైట్ టైప్ ఎలక్ట్రోడ్స్ని ఇచ్చేస్తారు ఇచ్చేసి ఇది ఏంటంటే మనకి కింద ట్యాపింగ్ స్పౌట్స్ టూ ఓపెనింగ్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే డోర్ ఫర్ రిమూవింగ్ స్లాగ్ స్లాగ్ని రిమూవ్ చేయడానికి అలాగే ట్యాపింగ్ స్పౌట్ ఆఫ్ ద మోల్టన్ మెటల్ మోల్టన్ మెటల్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారంటే ఇది బేసిక్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది ఇది ఆర్క్ టైప్ ఫర్నెస్ దీంట్లో ఏంటంటే అప్ టు ఫోర్ థౌజండ్ డిగ్రీ సెల్సియస్ వరకు ఈ ఆర్క్ వల్ల జనరేట్ అవుతుంది ఈ ఆర్క్ రేడియో యాక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ వల్ల ఆ మెటల్ అనేది ఛార్జ్ అనేది మోల్డెన్ స్టేట్లోకి వస్తుంది అనమాట ఎప్పుడైతే మోల్డెన్ స్టేట్లోకి వచ్చిందో ద హై కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇది కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ మిగతా ఎనర్జీతో పోల్చుకుంటే ఇది కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ టెంపరేచర్కి ఏమవుతుందంటే ఇది ద ఫర్నెస్ బాడీ ఈజ్ షెల్ హెర్త్ వాల్స్ స్పౌట్స్ ఈ పార్ట్స్ చూసినట్టయితే మనకి స్పౌట్స్ కానీ డోర్స్ కానీ అలాగే గేర్ మెకానిజం ఉంటుంది నెక్స్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ మూవింగ్ రూఫ్ అంటే మెటల్ రూఫ్ మూవ్ చేయాలంటే కొంత టిల్ట్ చేయాలి కాబట్టి టిల్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది దీనికి అలాగే ఎలక్ట్రోల్ లిఫ్టింగ్ లోవరింగ్ మెకానిజం కూడా ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ అలాగే స్టీల్ స్క్రాప్ ప్రిన్సిపల్ ఆఫ్ రా మెటీరియల్ కన్సిస్ట్ ఆఫ్ ఇక్కడ స్క్రీ స్టీల్ స్క్రాప్ అనేది మనకి సిక్స్టీ టు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది ఇన్ సమ్ ప్రాక్టికల్ స్పాంజి ఐరన్ లేకపోతే పిగ్ ఐరన్ కానీ కూడా ఇచ్చేస్తారు దీంట్లో కెమికల్ బ్యాలెన్స్ కోసం ఉంటాయి అలాగే ఈ స్లాగ్ ఫార్మర్స్ తీసుకున్నట్టయితే లైమ్ స్టోన్ ఫ్లోర్ ఫార్ అండ్ శాండ్ కార్జనైట్ ఇవి స్లాగ్ మెటీరియల్ కింద ఉంటుంది ఆక్సిజన్ ల్యాన్సింగ్ యూజ్డ్ డీకర్బిజేషన్ ఆక్సిజన్ ల్యాన్స్ అనేది అంటే ఆక్సిజన్ పైప్ కూడా ఇచ్చేస్తారు ఎందుకంటే దీన్ని డీకర్బిడేషన్ అవ్వాలి కాబట్టి ఆక్సిజన్ ల్యాన్సింగ్ని ఇచ్చేస్తారన్నమాట ద పర్పస్ ఆఫ్ డీ ఆక్సిడేషన్ ఫెర్రో మ్యాగ్నెటిక్ ఫెర్రో సిలికన్ అల్యూమినియం సిలికన్ ఇచ్చేస్తారు చేస్తారన్నమాట ఎలాయింగ్ ఎలిమెంట్స్ లాస్ట్లో మనకి ఏంటంటే ఎలాయింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తారు ఎలా స్టీల్స్ కోసం అంటే స్పెషల్ స్టెయిన్లెస్ స్టీల్స్ కానీ లేకపోతే హై స్పీడ్ స్టీల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీల్స్ వేయాలంటే మనకి ఆ ఎలిమెంట్స్ అనేది లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేయాల్సి ఉంటుంది అంట అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది ఇందులో హండ్రెడ్ పర్సెంటేజ్ స్క్రాప్ మెటల్ ఫీడ్ స్టాక్ ఇదే మెటల్ స్క్రాప్ను కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ యూజ్ చేసి మనం స్టీల్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాం నెక్స్ట్ బ్లాస్ట్ పర్నెస్ ఈజ్ డైరెక్ట్లీ యూజ్డ్ హార్ట్ మెటల్ని బ్లాస్ట్ పర్నెస్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు లిక్విడ్ స్టేట్లో ఉండదు నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ప్రొడ్యూస్ వెరైటీ ఆఫ్ గ్రేడ్స్ గ్రేడ్స్ వెరైటీ ఆఫ్ గ్రేడ్స్ ఆఫ్ స్టీల్స్ని మనం దీంట్లో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఎలక్ట్రిక్ కార్పొరేషన్లో లిమిటేషన్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎక్కువగా ఉంటుంది దీన్ని హై గ్రేడ్ స్టీల్స్ని తయారు చేయడానికి స్పెషల్ గ్రేడ్ ఆఫ్ స్టీల్స్ని తయారు చేయడానికి ఇచ్చేస్తూ ఉంటుంది మెకానమికల్గా ఉండాలంటే మనకి స్పెషల్ టైప్ ఆఫ్ స్టీల్స్కే ఇది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట ఎక్స్పెన్సివ్ ఎనర్జీ అని ఉంటుంది నెక్స్ట్ దీంట్లో సెకండ్ టైపు ఎలక్ట్రికల్ ఆర్క్ ఫర్నెస్ కాకుండా ఎలక్ట్రికల్ ఇండక్షన్ ఫర్నెస్ కూడా ఉంటుంది ఎలక్ట్రికల్ ఇండక్షన్ ఫర్నెస్లు ఏంటంటే ఇండక్షన్ టైప్ కాయిల్ టైప్ ఉన్న ఎనర్జీని అంటే ది ద ఎలక్ట్రిక్ ఇండక్షన్ ఫర్నెస్ రిక్వైర్స్ ఎలక్ట్రికల్ కాయిల్ టు ప్రొడ్యూస్ ద ఛార్జ్ అంటే ఇక్కడ ఛార్జ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది కాయిల్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తుంది ద హీటింగ్ కాయిల్ ఈజ్ ఇవెన్షియల్లీ రిప్లేస్డ్ ద క్రూసిబుల్ ఇన్ విచ్ ద మెటల్ ఈజ్ రిప్లేస్డ్ మేడ్ స్ట్రాంగర్ మెటీరియల్ దట్ రెసిస్ ద రిక్వైర్డ్ అండ్ ఎలక్ట్రికల్ కాయిల్ ఇట్స్ సెల్ఫ్ కోల్డ్ వాటర్ సిస్టమ్ సో డస్ నాట్ ఓవర్ హీట్ ద మెల్ట్ అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ కాయిల్స్ని హీట్ చేస్తున్నారు కదా హీటింగ్ ద్వారా ఇక్కడ మనకి రా మెటీరియల్ ఛార్జ్ని మెల్ట్ చేస్తున్నారు అలాగే ఈ కాయిల్స్ కూడా ఓవర్ హీట్ అయ్యి మెల్ట్ అవ్వకుండా వాటర్ కూలింగ్ చేస్తారమాట ఏదైతే ఎలక్ట్రికల్ కాయిల్స్ ఉన్నాయో దానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు డయాగ్రామ్లో ఇది ఎలక్ట్రికల్ టైప్ కాయిల్స్ ఇవి కాయిల్స్ అనమాట ఈ కాయిల్స్ మనకి ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ ఏసీ సోర్స్ని ఇచ్చేసి ఈ కాయిల్స్ దగ్గర ఫామ్ ఇచ్చడం వల్ల మనకి ఇక్కడ ఫ్లక్స్ అనేది ఫామ్ అవుతుంది ఈ ఫ్లక్స్ వల్ల మనకి ఎడ్డీ కరెంట్స్ పాస్ అవుతున్నాయి అనమాట ఈ మెటల్లో ఇది మెటల్ సర్జ్ ఈ మెటల్లో ఎడ్డీ కరెంట్ ఇండ్యూస్ అవ్వడం వల్ల మనకి అక్కడ మనకి హీటింగ్ అనే జోన్ అనేది ఏర్పడుతుంది ఆ హీటింగ్ జోన్ వల్ల ఆ మెల్ట్ ఆ టెంపరేచర్కి ఇది ఆటోమేటిక్గా లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది అక్కడ నుంచి మనం బాగుంది మనకి ఆక్సిజన్ ల్యాన్స్ని ఇచ్చేసి అక్కడ ఆక్సిజేషన్ ప్రాసెస్ అనేది తయారు చేస్తారు ఉంటారు ఎల్డీ ప్రొసెస్ ద ఇండక్షన్ ఫర్నర్స్ కెన్ రేంజెస్ సైజ్ ఫ్రమ్ స్మాల్ ఫర్నస్ యూజ్డ్ ఫర్ వెరీ ప్రిసైజ్ ఎల్ఐస్ అంటే మనకి ఎల్ఐస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్యర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇండక్షన్ టైప్ ఫర్నెస్ని ఎక్కువగా ఇచ్చేస్తారు ఉంటారు అలాగే ఫౌండ్రీస్ దిస్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ ఫర్నర్స్ నవ్వు ఫౌండ్రీస్ ఫౌండ్రీస్లో కూడా ఎక్కువగా కుప్పలో వచ్చిన ఆటలని రిప్లేస్ చేసి ఎక్కువగా ఇది ఇచ్చేస్తూ ఉంటారు ఇందులో ఏంటంటే ఎలక్ట్రికల్ కాయిల్ ఈజ్ ప్లేస్డ్ అరౌండ్ ద ఇన్సైడ్ ద క్రూసిబుల్ విచ్ హోల్డ్స్ ద మెటల్ టు మెల్టెడ్ అండ్ క్రూసిబుల్ డివైడెడ్ ఇంటూ టు డిఫరెంట్ పార్ట్స్ ఈ క్రూసిబుల్ అనేది టూ డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు ఏంటంటే ద లోవర్ సెక్షన్ హోల్డ్స్ ద మెల్ట్స్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెటల్ అండ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డిజైర్ వైల్ ద హయ్యర్ సెక్షన్ రిమూవ్స్ ద స్లాగ్ కంటామినెంట్స్ రైస్ ద సర్ఫేస్ లిమిట్ అంటే టూ సెక్షన్స్ కింద రిమూవ్ చేస్తారు టాప్ సెక్షన్ వచ్చేసరికి స్లాగ్ని అవి రిమూవ్ చేయడానికి లోవర్ సెక్షన్ వచ్చేసరికి మనకి మోల్టరీ మెటల్ ఏదైతే ఉందో మోల్టరీ మెటల్ అనేది లోవర్ సెక్షన్లో వస్తుంది దాని ద్వారా మనం ట్యాప్ ఇస్తే ఆ మెటల్ అనేది చూసుకుంటామంటాం లాడెస్లోకి అట్లలోకి చూసుకుని మనం ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తూ ఉంటాం ఇవి మెటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అవన్నీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీల్స్ని ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తే తయారు చేస్తాను అది అలాగే ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ అండ్ అక్రెన్సెస్ మనకి మేజర్ డిపాజిట్స్ రా మెటీరియల్స్ వచ్చేసరికి మనకి జార్ఖండ్లో ఎక్కువగా మనకి ఐరన్ ఓర్స్ ఎక్కువగా ఉన్నాయి జార్ఖండ్లో ఒరిస్సా ఛత్తీస్గఢ్ కర్ణాటక మహారాష్ట్ర ఇక్కడ ఏంటంటే మనకి ఛత్తీస్గఢ్ మనకి ఏపీలో కూడా ఉంటాయి ఏపీలో మనకి కడప కానీ కొన్ని వైజాగ్ ఏరియాలో ఉన్నాయి ఇందులో ఏంటంటే మనకి జార్ఖండ్ ఒరిస్సాలో ఎక్కువగా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియాలో మొత్తం అక్కడ ఎక్కువగా ఉంటాయనమాట జార్ఖండ్ ఒరిస్సా నెక్స్ట్ మోస్ట్ మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ మనం చూసుకున్నట్టయితే ఇంటీరియర్ ప్లాంట్ వచ్చేసరికి జంషెడ్పూర్ నైన్టీన్ ఎయిట్లో ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేశారు అది జంషెడ్పూర్ జంషెడ్జీ టాటా టిస్కో వాళ్ళు టాటా స్టీల్స్ ఎంటర్ చేశారు అన్నమాట స్టీల్ సిటీ అంటారు దాన్ని జంషెడ్జ్పూర్ని స్టీల్ సిటీ అంటారు మన ఏపీలో స్టీల్ సిటీ వచ్చేసరికి విశాఖపట్నం వస్తుంది అన్నమాట ఇవి మొత్తం ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్కి ఐరన్కి సంబంధించిన డేటా ఓకే థ్యాంక్ యూ